ఇలాంటి ఒక ఆఫీస్ ఉంది, వాళ్ళకి ఒక ఆఫీస్ రూమ్ ఉంది, వాళ్ళ కంప్యూటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మొన్న అదే చెప్పారు, మనం ఇంక నుంచి సాంగ్ చేయగానే ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి వినిపించి సార్ ఇది ఓకేనా, మీరు కాదంటే మార్చేద్దాం అని చెప్పి. ఎందుకంటే కరెక్టే, వాళ్ళు సిన్సియర్గానే చేస్తున్నారు వాళ్ళ జాబ్. ఎవరు ఎంత బాగా చేస్తున్నారు అంటే, ఎవరు వాళ్ళు జాబ్ చేయాలి కదా. మహేష్ వచ్చినప్పుడు తమన్ గారిని విపరీతంగా ట్రోల్ చేశారు. అసలు ఒక సాంగ్ వస్తున్నది అంటే మనకన్నా ముందు వాళ్ళు ఫస్ట్ పాపం రెడీ అయిపోయి స్టూడియోకి వెళ్ళిపోయి రెడీ చేస్తున్నారు. ఎందుకంటే చేయాలి కదా, వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. దేవుడి దగ్గర నన్ను ఎక్కడ పట్టలేదు, ఇంకా పట్టుకోలేదండి, పట్టుకోలేదు. అదే చూస్తున్నాను సోషల్ మీడియా కనపడింది, సాయి కార్తిక్ ఏమైనా కాపీ క్యాట్ చేశాడా వచ్చిందా అని చూస్తే ఎక్కడ యూట్యూబ్ లో లేదు. మొత్తం అసలు ఇంకా ఫోకస్ చేయలేదేమో అనిపించింది నాకు. అంటే కొంచెం నేను అదే అంటున్నాను, అంటే పాపం అది వీళ్ళ కాపీ క్యాట్ అనేది కూడా ఏమి ఉండదు అండి. ఎందుకంటే వాళ్ళు కావాలని చేయదు, కొన్ని పరిస్థితుల్లో అట్లా దొరికిపోతారు అంతే. ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేషన్తో కూడిన అనమాట, అది ఫ్రస్ట్రేషన్లో వచ్చేస్తుంది అలాంటిది. అలాంటప్పుడు వీళ్ళు రెడీగా ఉంటారు కాబట్టి వీళ్ళు అసలు మన ఆఫీసుకు దొరికిపోతారు. వీళ్ళు నార్మల్గా వాయిస్తున్నారు, వీళ్ళు సోషల్ మీడియాలో వాయిస్తున్నారు అంతే. బాగా సోషల్ మీడియాలో బాగా వాయిస్తున్నారు, 7 మిలియన్స్ ఎక్కువ కదా. ఒకసారి మిమ్మల్ని అంతగా ఆరాధించి, మిమ్మల్ని అంతగా ప్రేమించి, మీకు అంత ఫాల్ ఇన్ లవ్ ఇస్తున్నా ట్రోలర్స్ కి మీమర్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ ఏమన్నా చెప్పొచ్చు కదా. అబ్బో అసలు ఇది మ్యూజిక్ డైరెక్టర్గా ఏం చెప్తాను అంటే, కొంచెం చూసుకొని వెళ్ళండి అంతే, కొంచెం క్షమించండి. కొంచెం చూసుకొని చూసుకొని వెళ్ళండి, క్షమించండి జనాలు. ఎందుకంటే ఉండేది సరిగా ఉండదు సార్, అందరూ చేస్తున్నారు, దొరకకుండానే మ్యాక్సిమం వెళ్తారు మ్యాక్సిమం. కానీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఓవర్ సోషల్ మీడియా వచ్చాక వీళ్ళు ఎతకడం కూడా ఇక్కడ ఎతకట్లేదు. 1960s నిన్న ఒకటి చూశాను, 1923లో ఈ పాట చేశారు, ఆ పాటకి ఈ పాటలు వేపారు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఒకవేళ మనం ఏదన్నా ఇన్స్పైర్ అవుదాం అనేసి 1910 1920కి వెళ్ళినా కూడా అక్కడ కూడా వీక్ వస్తున్నారు పాపం. అంటే వాళ్ళు ఎవరి జాబ్, వాళ్ళు సిన్సియర్ తప్పలేదు. ఓకే, అయితే మీమర్స్ ట్రోలర్స్ కూడా మంచి మంచిగానే చెప్తున్నారు. అయితే కొంచెం చూసుకోండి అంట, కొంచెం చూసుకోండి అంతే కదా మనం రిక్వెస్ట్. చూసుకొని వెళ్ళండి, కొంచెం చూసుకుని వెళ్ళండి అండి. 100 రోజుకి అయితే ఏం లేదు, మీరు ఎంత చూసుకున్నా ఏం దొరకదు అక్కడ. దేవుడి దగ్గర అక్కడ దొరకల, ఎక్కడ ఏమో మరి వాళ్ళు పట్టేస్తారు కదా, వాళ్ళు పట్టేస్తారేమో. అబ్బా ఎంత స్వీట్గా చెప్పారండి, మామూలుగా వెళ్ళేది అసలు నవ్వుతూనే ఉన్నాను నేనైతే. అరే కొంచెం చూసుకుని రాయండి రా అని చెప్పి చెప్తున్నారుగా కొంచెం. ఎందుకంటే అది ఒక ముందు అది ఒక వీడియో ఉంటుంది నాగార్జున గారిది, బ్రహ్మానందం గారిది. అబ్బా ముందు ట్రోలర్స్ అంటే ఎవరబ్బా, ఆస్థాన కవుల్లాగా బ్రహ్మానందం గారు, సునీల్ గారు, అలీ గారు, వీళ్ళు ముగ్గురు కంపల్సరీ ఉంటారు. వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా వెనల్ కిషోర్ గారు, సత్య, వీళ్ళందరూ వస్తున్నారు కొత్తగా. సూపర్ గా అమ్మో ట్రోల్స్ అసలు బాగా ఉన్నాయి కదా. అసలు సోషల్ మీడియా అప్డేట్ అయిందని హ్యాపీ అవ్వాలా, లేదంటే సోషల్ మీడియా కొంతవరకు ఇట్లా వే వెళ్తుందని బాగా అప్డేట్ అంటే ఇట్లాంటి వాటికి ఇది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కానీ ఏమైపోయింది, ఇప్పుడు ఎంత పట్టుకున్నా కూడా సాంగ్ ఎక్కేస్తుంది సాంగ్, మరి అది మిలియన్స్లోకి వెళ్ళిపోతుంది కదా. ఎందుకంటే ఆ జనాలకి ఇంతకుముందు నాకు గంగాధర్ గారు అంటుండేవాళ్ళు, ఆల్ టైమ్ హిట్స్ ఉండేవి ఇప్పుడు హాల్ టైమ్ హిట్స్ అని. ఇప్పుడు హాల్లో హిట్ అయితే సార్ బా, గంగాధర్ గారు చెప్పేవాళ్ళు ఆ మాట, అది కరెక్ట్. అది హాల్ టైమ్ హిట్స్ అంటే హాల్లో హిట్ అవుతుంది చాలు, హాల్లో హిట్ అయిపోతుంది. అంటే ఈ రోజుల్లో 3 రోజులు ఆడితే బంపర్ హిట్ సినిమా, వారం ఆడితే బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఇప్పుడు ఒక వారానికి 25 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు ఎట్లా అంటే ఏమైపోయిందంటే, డబ్బులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు సినిమా, డబ్బు ఉంటే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఆ మొక్క నన్ను కూడా అంటారు మన ముందు చేసాం, కానీ నేనేంటంటే ఇన్ని ప్రాజెక్టులు చేసుకుంటూ మేము ఒక కంటెంట్ని పట్టుకొని వచ్చాం, చూద్దాం అది మనకు కూడా మన మనల్ని ఏమి వదలరు, బాగా చేస్తే సినిమా బాగుంటే ఓకే, మళ్ళీ దాని కొన్ని అవసరమా అంటారు. కానీ మనకు తెలిసింది ఇదే కాబట్టి మనం ఈ పని చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాం, చేసుకుంటున్నాం. చెప్పాక పెద్దది వచ్చేవరకు ఇది చేస్తారు, నేను ఇక్కడే ఉంటా అంతే, ఇక్కడే ఉంటా. ఓకే, సో తెలుగు కాకుండా కన్నడ కాకుండా ఇంకా ఏ లాంగ్వేజెస్ చేస్తున్నారు? తమిళ్ చేస్తున్నా ఒకటి, త్వరలో ఒక పెద్ద న్యూస్ ఇస్తా అంటే నార్త్ సైడ్. నార్త్ సైడ్ మొత్తం వాళ్ళే వస్తున్నారు, మీరే వెళ్తున్నారు అంటే దేవుడి దగ్గర నా గ్రౌండ్ నుంచి దాటిన ఏం పోలే వస్తున్నారు అంటే 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 సినిమాకి వెళ్ళకూడదని ఏం లేదు, కానీ లక్కీగా దేవుడు మన స్టూడియోకే వస్తున్నారు, అక్కడికే పంపిస్తారు. ఓకే,
అండ్ నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు చూడబోతున్నాం సాయి కార్తిక్ ని మేము? ఆ కార్డ్ సింగిల్ కార్డ్ సాయి కార్తిక్ సింగిల్ కార్డే ఎప్పుడు సింగిల్ కార్డ్గా అంటే ఇంక ప్రాజెక్ట్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు కన్నడ చేస్తున్నాను, గణేష్ గారు చేసిన, అక్కడ పెద్ద స్టార్ ఆయన. ఇంకా తెలుగులో అయితే త్వరలో అనౌన్స్ చేస్తా. మళ్ళీ ఒక పెద్ద కాన్సెప్ట్ మేమే అనుకుంటున్నాం ఒకటి, అది చెప్తున్నా. మ్యూజిక్ వచ్చే వరకు చేస్తూ ఉంటాం, ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ప్రాజెక్ట్. అండ్ ఇంతకు ముందు ఏంటంటే, అక్కడ ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, లేదా మన ఇంట్లో కానీ బయట కానీ ఫెస్టివల్ అంటే అందరికీ ఆనందం, అంటే ఫ్యామిలీ అందరితో కూర్చుని చూసే షో అంటే సింగింగ్ షో. ఎక్కడ ఈవెంట్ జరిగినా ఒక మంచి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ని ఆర్కెస్ట్రాని పిలిపించుకుని ఎంజాయ్ చేస్తున్నాం. టిల్ నౌ ఇప్పటికీ ఉంది, కానీ డాన్సర్స్కి, గ్రూప్ డాన్స్కి, మిక్స్డ్ డాన్స్కి ఉన్నటువంటి క్రేజ్కి సింగర్స్కి ఉన్న తగ్గిపోతుంది. అవును, అది ఎంతవరకు మీరు అంటే ఆర్కెస్ట్రా అదేనండి. ఇప్పుడు అదే జనరేషన్ చేంజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఇంతకుముందు మా ఒక 10-15 ఇయర్స్ అప్పుడు మనం లైవ్ షోస్ చేసేటప్పుడు ఓన్లీ సింగర్స్ కోసం, ఆర్కెస్ట్రా కోసం జనాలు కూర్చునేవాళ్ళు, వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం ఇంతకుముందు స్టేజ్ ఇంత పెద్ద స్టేజ్లో ఆర్కెస్ట్రా సింగర్స్ మిడిల్ అయిపోయింది. కొద్ది రోజులు పోయాక ఆర్కెస్ట్రా కొంచెం పక్క జరిగి సింగర్స్ సైడ్ అయ్యారు, వీళ్ళు మధ్యలో వచ్చారు. ఇప్పుడు పూర్తిగా ఏం పోయారంటే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, ఓన్లీ డాన్సర్స్ ఇవి ముందు ఉన్నాయి. వాళ్ళని అంటున్నాను కాదు, అంటే సపరేట్ కాకుండా మొత్తం కంబైన్ చేసేయటం వల్ల ఏదో చూపించేయాలి అనే హడావుడి. కానీ మరి రాజా గారు షో చేసినా, ఏఆర్ రెహమాన్ గారు షో చేసినా, ఈరోజుకి మరి ఉత్త ఆర్కెస్ట్రాతోనే చేస్తున్నారుగా. ట్రూ, ఆర్కెస్ట్రాతోనే చేస్తున్నారు. సింగర్స్ కొంచెం పాష్ అయ్యారు, ఎందుకంటే ఆ కాన్సెప్ట్లో సింగర్స్ ముందుకు వచ్చేసారు కాబట్టి అది బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రెహమాన్ గారు షో అంటే సింగర్స్ కలర్ఫుల్గా నిల్చుంటున్నారు కాబట్టి బాగుంటుంది. కానీ అది మిగతా వాళ్ళకైతే పోయింది, అది ఆ స్టాండర్డ్ బ్యాచ్కే ఉన్నది. ఇంకా ఈ రోజుల్లో ఇంకా ముందు ఆర్కెస్ట్రా పెడదామంటే ఫస్ట్ డ్యాన్స్ గ్రూప్ ఎవరు అనే కాన్సెప్ట్కి వచ్చేసారు. అంటే సింగర్స్ని మ్యాక్సిమం వెనక్కి తోసేసారు, అంటే ఆర్ట్ని తీసేసి దీని మీదకి వచ్చేస్తాను. అప్పుడు అదే పెట్టుకోవచ్చు కదా, అదే మన ఫీలింగ్. ఎందుకంటే మనం ఎక్కువ షోస్ చేసాం కాబట్టి మనకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎప్పుడు కోపం అండ్ సాయి కార్తిక్ ఎందుకు ఒక లైవ్ షోలో కోపం వచ్చిందంటే, ఆ రోజు ఏం జరిగింది అసలు? ఎప్పుడు ఒక లైవ్ షో, లైవ్ కాన్సర్ట్లో మీరు గట్టిగా అరిచారంటే ఒక షోలో? ఎక్కడ? ఎక్కడో ఒక షో, ఒక ఈవెంట్లో. అది ఒక షోలో లే, ఎందుకంటే ఒక చిన్న సౌండ్ డిస్టర్బెన్స్ దగ్గర, సౌండ్ సిస్టమ్ దగ్గర ఒక చిన్న ఏంటంటే, అంటే కనీసం అదే చెప్తున్నాయి. ఎప్పుడైతే మనం జెన్యున్గా వర్క్ మీద ఉంటామో ఆ వర్క్ దగ్గర ఎక్కడన్నా ఎవరికైనాండి. ఇప్పుడు అందరూ అంటుంటారు అంత కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లకి కోపం ఎక్కువ అట్టా అని. ఎందుకు కోపం ఉంటుందంటే వాళ్ళు వెరీ జెన్యున్గా వర్క్ సిన్సియర్ మీద ఉంటారు. ఆ వర్క్ సిన్సియర్ మీద ఉన్నప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళు కొంచెం దాన్ని కేర్లెస్గా, రెక్లెస్గా తీసుకున్నారంటే కోపం వచ్చేస్తుంది. ఊరకే ఎందుకు తిడతారండి? మ్యూజిక్ డైరెక్టర్లు తిడతారు అనే పేరు అంటే ఊరకే ఎందుకు తిట్టరు? మీరు ఏదో మిస్టేక్ చేసి ఉంటే అని తిడతారు. ఓకే, ఒకప్పుడు సింగర్స్, ఇప్పుడు సింగర్స్ చాలా తేడా ఉందని చెప్పొచ్చు. అసలు ఏం తేడా ఉంది యాక్చువల్లీ? కానీ ఇంకొక ఇంతకుముందు ఏంటంటే భక్తితో ఉండేవాళ్ళు. అది ఇప్పుడు ఆ భక్తి ఆర్టిస్ట్లోనూ లేదు, నాట్ ఓన్లీ మ్యూజిక్, యాక్టర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఉండి ఒక 4 రీల్స్ చేస్తే వాళ్ళు యాక్టర్లు అయిపోతున్నారు. ఒకప్పుడు యాక్టర్ అంటే ఏంటి, థియేటర్లో నేర్చుకుని డ్రామా చేసిన తర్వాత, ఇంకా యాక్టింగ్ స్కూల్ నేర్చుకున్న తర్వాత, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వచ్చేవాళ్ళు. కొంచెం బాగుండి ఒక వీడియో చేసేసి ఫోటోగ్రాఫ్స్ ఈజీగా పంపించడం. ఇంతకుముందు ఏదైనా కావాలంటే ఆపర్చునిటీ ఆఫీసులు వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అంత బాగాలేదు, ఫోన్ యూసేజ్ కూడా తక్కువ, సోషల్ మీడియా ఇంటర్నెట్ లేదు. అంటే మనిషే ఇంటి నుంచి బయలుదేరి రెడీ అయ్యి ఫోటోగ్రాఫ్స్ తీసుకుని లేదా ఇవ్వడం. మ్యూజిక్ అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్లే చేసి ఒకసారి వాళ్ళకి రిహార్సల్ చేసి వెళ్ళిన తర్వాత 2-3 డేస్లో కాల్ చేయడం. ఈ ఫోన్ ద్వారా విత్ ఇన్ అవర్స్ లో ఒక 1-2 అవర్స్ వీడియో తీసేయడం పంపించేయడం, క్వాలిటీ మిస్ అవుతుందేమో అని అభిప్రాయం వస్తుంది. విపరీతంగా వస్తుంది, ఎందుకంటే క్వాలిటీ ఖచ్చితంగా మిస్ అయిపోతుంది. ఇప్పుడు సింగర్స్ ఇంతకుముందు రావటం, సింగర్ రావటం, సింగర్ నేర్చుకొని సాంగ్ నేర్చుకుని పాడటం, ఈ రోజుకి అలానే ఉన్నారండి. రీసెంట్గా నేను పడిచాను 1 మంత్ బ్యాకే చిత్ర గారితో పాట. ఆవిడ ముందు పాట తీసుకొని, పాట రాసుకొని, ఆవిడ నేర్చుకొని మళ్ళీ నా కూర్చున్నప్పుడు అవును, మళ్ళీ జస్ట్ మాట్లాడతారు లైట్గా, అంతే. అర్థం తెలుసుకొని ఆ సాంగ్ ప్రాపర్గా ఏంటి, ఇక్కడ ఈ ఫీలింగ్ ఏంటి, ఈ ఫీల్ ఏంటి అని ముందు సాంగ్ గురించి మొత్తం డిస్కషన్ అయిన తర్వాత మైక్ ముందుకు వెళ్తారు. ఇప్పుడు పాపం అందరు బిజీగా ఉన్నారు కదా, ఎందుకంటే వాళ్ళు స్టార్లు రావడంతోనే రెడీ టేక అంటున్నారు. అంటే ఆ పాట ఏంటి, ఆ పాట ఫీల్ ఏంటి. ఇప్పుడు నీతో ఏదో సాంగ్, నీతో ఏదో అందామనిపిస్తుంది అంటే అమ్మాయి చెప్పిన ఫీలింగ్ రావాలి. నీతో ఏదో అందామనిపిస్తుంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది అనేది ఒక ఫీల్ రావాలి. ఇప్పుడు చక్కగా రావటంతో భాష తెలియని వాళ్ళే అందరు సింగర్లు. మొన్న అన్నమాట అంటే వస్త్రాలంకరణ మీద పెట్టినది, అది విద్య విధులు అనేది తగ్గిపోవటం వల్ల ఏమైపోతుందంటే వస్తున్నారు, ఓకేనా టేక అంటున్నారు, పాడుతున్నారు, కానీ ఉన్నారు, ఆ ప్యాషన్ ఉన్న బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు నాతో వర్క్ చేసిన గుంపు అందరూ
సూపర్గా అందరూ అంటే మనకి లోకల్ కొంతమంది ఏళ్ళ మీదే ఉన్నారు, వీళ్ళందరూ పాడుతున్నారు బాగానే. కొత్త వాళ్ళు ఏమైపోయిందంటే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక టీవీ షోస్ వీటన్నింటిలో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏ స్టాండర్డ్లో బయటకు వస్తున్నారు అంటే, ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ ఇంక ఇంతకన్నా పాడట్లేదు కాబట్టి మనం బలవంతంగా పొగడాల్సి వస్తుంది. ఉన్న వాళ్ళలో అంటే ఉన్న వాళ్ళలో వీళ్ళే బెస్ట్ గుడ్డిలో మళ్ళా అన్నట్టు అయిపోయింది వ్యాపారం. ఎందుకంటే ఎవరెవరో వస్తున్నారు. అందులో ఏమైపోయిందంటే ఒక 4 పాటలు పాడాక మొనాటిని వచ్చేస్తుంది. ఇప్పుడు బాలు గారు మరి 16 పాటలు పాడారు, ఈ రోజుకి మనకు మొనాటిని లేదే, ఇంటనే ఉన్నాంగా మనం ఈ రోజుకి ఆయన పాటలు. ఇప్పుడు కరెక్ట్ మనం ఏ పాటలు పెట్టుకుంటున్నాం, మరి ఇప్పుడు సింగర్లలో 4 సార్లు వినేటికి మొనాటిని వచ్చేస్తుంది. కరెక్ట్. ఒక ఏ ఒక సింగర్ వచ్చినా 6 నెలల మించి లేరు చూడండి. 6 నెలల తర్వాత పాపం వీళ్ళని అంటే వీళ్ళే లేపుతున్నారు బలవంతంగా, వీళ్ళే తీసుకుపోయి నువ్వు అసలు మామూలుడి కాదు నువ్వు అటే చూడాలంటున్నారు. వీడు అటే చూస్తూ అక్కడే ఉంటున్నాడు, వీడు దిగేస్తున్నాడు, వీడు దిగేసి ఇంకోటి తెచ్చుకుంటున్నాడు. ఇట్లా అయిపోయింది. అంటే ఒకడికి స్టాండర్డ్స్ని వాడికి ఉన్న రియల్ టాలెంట్ని కూడా ఓవర్ హైప్ చేసి వాడిని ఎక్కడో పెట్టి దానివల్ల వాడు అసలు నేను అమ్మో మామూలుని కాదని వాడు అనుకొని ఫైనల్గా విద్య అనేది అవుట్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో కొత్త వాడిని తీసుకురావటం ఇది అయిపోతుంది. అందుకే క్వాలిటీ మిస్ అవుతుంది, ఖచ్చితంగా మిస్ అయిపోతుంది. ఎందుకంటే పాడేవాడిని కూడా నాశనం చేస్తున్నారు. కరెక్ట్. ఎందుకంటే అదే చెప్తున్నాయి, ఇవాళ ఒక పాట పాడగానే బా అసలు మీలాగైతే ఇంకెవరు పాడలేదండి అంటే అయిపోయాయి. ఇప్పుడు చిన్నప్పుడు మనం అనేవాళ్ళు ఎందుకు పొగడరు తల్లిదండ్రులు మనల్ని, పొగిడితే వీడికి ఎక్కడ కొమ్ములు వస్తుంది, వీడికి అసలు కొమ్ములు పెట్టే పంపిస్తున్నారు. సూపర్.